సంతోషం మాకుండదు ఇంకా మా ఇంట్లో పిల్లల ఎదుగుదల కంటే కూడా మీరు గనక ఏదైనా ఒక గొప్ప స్థానంలో నిలబడినప్పుడు మేము చాలా సంతోషపడతాం పెట్టుకుంటారా మరి ఒక లక్ష్యాన్ని లక్ష్యం నిర్ణయించుకున్నారు అంటే సగం లక్ష్యాన్ని చేర్చుకున్నట్లే ఇప్పటికి మించిపోయింది లేదు ఆరవ తరగతి నుంచి కూడా పెట్టుకోవచ్చు లక్ష్యాలు గొప్ప గొప్ప వ్యక్తులను అడిగితే గనక ఎవర్నైనా ఏ రంగంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులనైనా చిన్నప్పటి నుంచే కావాలనుకున్నాను లేదా ఫలానా వ్యక్తిని చూసి ఇన్స్పైర్ అయ్యాను ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు మరి మీరు కూడా అలా ఇన్స్పైర్ కావాలా ఇప్పుడు ఇంకా ఒకప్పుడు అంటే ఎక్స్పోజర్ లేదు విద్యార్థులకి ఇప్పుడు చాలా ఎక్స్పోజర్ ఉంది పేపర్లు చూస్తున్నారు న్యూస్ వింటున్నారు టీవీలలో అదే విధంగా రకరకాల వ్యక్తుల గురించి పాఠశాలలో ఇటువంటి సమావేశాలప్పుడు వింటూ ఉండింటారు మోటివేషన్ ఇచ్చే వ్యక్తుల గురించి మరి ఇటువంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీకు ఏ రంగము వైపు ఉందో ఆ రంగము వైపుగా వెళ్లి ఖచ్చితంగా అందులో విజేతలుగా నిలవాలని కోరుకుంటున్నాను మరి మీరు జీవితంలో సక్సెస్ కావాలంటే విజేతలుగా నిలవాలంటే కొన్ని చెడు లక్షణాలు ఉంటాయి మనలో వాటిని వదులుకోవాలా దానివల్ల అతి త్వరగా మీ లక్ష్యాన్ని చేరుకుంటారు చెప్పగలుగుతారా ఏంటి బావి ఏమున్నాయి మనలో చెడు లక్షణాలు ఏం లేవా ఏమున్నాయి వెరీ గుడ్ టీవీలు చూడడం బడికి రాకపోవడం అంట వెరీ గుడ్ ఇంకా అన్ని తెలుసు మనకి ఏం చేస్తే బాగుపడతాము ఏం చేస్తే చెడిపోతామని తెలుసు కానీ ఏది ఎక్కువ ఆకర్షిస్తోంది మిమ్మల్ని చెడు ఆకర్షిస్తా ఉంది మరి ఎటువైపు ఆకర్షింపబడాలి మనం ఏం జరుగుతుంది మంచి వైపు ఆకర్షింపబడితే జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారు ఒక ఐదు లక్షణాలు ఉన్నాయి ఈ ఐదు లక్షణాలను వదిలేసుకుంటే మీరు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతారు అందులో మొట్టమొదటిది అతి నిద్ర ఎన్ని గంటలకు లేస్తారు అందరు ఉదయం సూర్యోదయానికంటే ముందే లేస్తారా నిజంగా ప్రతిరోజు సూర్యుని చూస్తున్నారా మీరు సూర్యోదయాన్ని చూస్తున్నారా అతి నిద్ర వదిలేసేయాల స్టూడెంట్ జీవితంలో విద్యార్థుల యొక్క జీవితంలో ముఖ్యంగా మిమ్మల్ని బద్ధకానికి గురి చేసే ఐదు లక్షణాలు ఉన్నాయి అందులో ఒకటి అతి నిద్ర రెండవది బద్ధకం అంటే నెగ్లిజెన్స్ మనకి ఈ రోజు పొద్దున లేచిన తర్వాత ఏం పరీక్ష ఉంది అని తెలిస్తే కూడా ఒక్కసారి కూడా తిప్పరు ఎప్పుడో ఒక వారం పది రోజుల ముందు తిప్పింటారు అన్ని గుర్తుకుండవు కాబట్టి మొదటిది అతి నిద్ర రెండవది బద్ధకం మూడవది వాయిదా చదవండి అని చెప్తాము చదువుతున్నారా రేపు ఎల్లుండి టెన్త్ క్లాస్ అయిపోతుంది మరి ఇంటర్లో కూడా చదువుతారో లేదో లాస్ట్ కు చివరికి వచ్చేసరికి ఆ డిగ్రీలు అయిపోయి ఎగ్జామ్స్ రాద్దామన్నప్పుడు ఇంకేం గుర్తుండదు ఏదో పాస్ అయిపోతారులే పాస్ కావడం ఒక్కటే కాదు కదా లక్ష్యం అన్నది సర్టిఫికెట్లు రావడం పెద్ద ముఖ్యం కాదు విజ్ఞానం ఎంత ఉంది ఏదైనా సాధించగలుగుతున్నామా ఇక్కడ నేర్చుకున్న దానితో మనం అన్నది ఆలోచించాలా ఎన్నైనా ఇప్పటిదాకా లక్షణాలు మూడైనాయి వాయిదా ఇంకొకటి నెగటివిటీ చాలా నెగటివిటీ ఏదో జరుగుతోంది పైన లేదా ఉద్యోగాలు అమ్ముకుంటారు మనకెందుకు వస్తుందిలే మా పక్కింటన్న డిగ్రీ చదివినాడు లేదా ఇంజనీరింగ్ చదివినాడు ఉద్యోగం రావడం లేదు లేదంటే ఆడపిల్లలు అయితే కనుక అక్కకు డిగ్రీ చదివినాక కూడా పెళ్లి చేసిరి ఇంకా నాకు కూడా అంతేలే ఎందుకు చదవాలే ఇటువంటి నకారాత్మక ఆలోచనలు కూడా వదిలేసేయాలి మనం ఎప్పుడు కూడా మనము సకారాత్మకంగా పాజిటివ్ గా ఆలోచించాలా నిజంగా నేను అనుకున్నాను నేను అమ్మా నాన్నలను ఒప్పించగలను ఖచ్చితంగా ఈ రంగంలో ఈ లక్ష్యాన్ని చేరుకొని మరి నా చుట్టుపక్కల వారికి ఇంట్లో వారికి సమాజానికి ఆదర్శంగా ఉంటాను అని మీరు సంకల్పించుకునాలా అటువంటప్పుడు ఖచ్చితంగా కూడా ఆ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు ఒకసారి అనుకుని చూడండి సినిమాలలో చూస్తూ ఉంటారు మీరు అనుకున్నవి అయిపోతున్నాయని కానీ అనుకున్నవి అయిపోవడం అన్నది అట్లా చూపించినంత ఈజీ అయితే కాదు కానీ దానికి కట్టుబడి మనము ఖచ్చితంగా ఒక ప్రణాళిక వేసుకొని ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తే మాత్రం సాధించలేనిదంటూ ఏదీ లేదు ఇంకా లాస్ట్ వన్ నాలుగైనాయా ఇప్పుడు ఐదవది చెప్పగలుగుతారా భయం సంకోచం ఏదైనా ఒక పని చేయాలంటే భయం మనకి ఎందుకు భయపడతాం మనం భయం గురించి ఎప్పుడు క్లాసెస్ లో ఎప్పుడైనా నేను వచ్చినప్పుడు ఒక కథ చెప్తూ ఉంటాను చిన్నగున్నప్పుడు వివేకానందుడు వాళ్ళు చిన్నగున్నప్పుడు ఒక చెట్టు మీద దయ్యం ఉందని ఆ ఇంటి ఆమె ఎప్పుడు భయపడిస్తూ ఉండింటదంట ఆయన ఒకటే ఒక మాట చెప్పారు నిజంగా ఎన్నో ఏళ్ల నుంచి చెట్టు మీద భయం దయ్యం ఉండింటే మీరు చెప్పినట్లు అందరినీ తినేసేయాలి కదా మరి అందరు ఉన్నారు కదా ఎవరు చనిపోలేదు కదా అని అడిగి అందరిలో అంటే తన పక్క విద్యార్థులలో కూడా ధైర్యాన్ని నింపాడు ఏం కాదు ఒకసారి పోదాం ఓడిపోతే ఓడిపోయినాం
లక్ష్యాలను పెట్టుకోండి, ప్రయత్నించండి. ఒకసారి ఓడిపోతాం, రెండోసారి ఓడిపోతాం, మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? అవుతుందా లేదా? ఖచ్చితంగా అవుతుంది. మరి మీరందరూ కూడా మంచి లక్ష్యాలను, అంటే మీకు ఇష్టమైనటువంటివి, పేరెంట్స్ చెప్పినారనో వాళ్ళు చెప్పినారనో, మీకు ఇష్టం లేని సబ్జెక్ట్ చదవమని చెప్పట్లేదు, మీకైతే ఏ రంగంలో ఇష్టం ఉందో ఆ రంగానికి సంబంధించి ఒక ఉన్నత లక్ష్యాన్ని ఈ రోజు నుంచే మనసులో పెట్టుకొని ఆ లక్ష్యం వైపుగా ప్రయాణం చేసి మరి మీకు, మీ కుటుంబాలకి, మరి గ్రామానికి, దేశానికి అందరికీ కూడా మంచి పేరు తేవాలని, తెస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను.